వారానికి ఒక్కసారి కందిపప్పు వండుకొని తినే కోటీశ్వరులు లెక్క కనబడుతున్నామా మీకు మేము అని ఓ సాదా మనిషి కోపం. కందిపప్పు సాంబార్ పెట్టి ఫంక్షన్ చేయమంటే నేను ఏ బ్యాంకుకి వెళ్ళి దోసుకురావాలే అని ఓ పెద్ద మనిషి బాధ. కందిపప్పు లేకుండానే మేము భోజనం పెడతాం అని ఓ హోటల్ ఓనర్ బోర్డు. పండగొచ్చిన చుట్టాలు పప్పన్నం మాత్రం పెట్టమని అడగద్దు అని ఓ జీతగాని మొక్కు. గింత దారుణంగా ఉన్నాయి ఉళ్ళ పప్పుల బాధలు. కానీ ప్రతిపక్షాల లీడర్లను చూడుండ్రి, కోటీశ్వరులు మాత్రమే తినే పప్పును పలారం చేసేసిండ్రు. అబ్బా, పండుగ పూట పుక్కడికే కందిపప్పు వంచుతున్నారు. పబ్లిక్ ను చూడుండ్రి, మొన్నటి దాకా ఉల్లిగడ్డకు లైన్లు కట్టినట్టే ఇప్పుడు కందిపప్పు కోసం లైన్ కట్టిండ్రు. ఆగో, పంచటోళ్ళు కూడా మిక్చర్ పొట్లాల లెక్కనే చిన్న చిన్న పాకెట్లు వంచుతున్నారు. అద్దపావు కూడా ఉంటుందో ఉండదో పాకెట్. అవు మళ్ళా 200 రూపాయల కిలున్నది కందిపప్పు. ఇగో ఈ మేడం జరంత దయగలది ఉన్నట్టున్నది, దోషులతోనూ అట్టిపోస్తున్నది. మెల్లగమ్మా మెల్లగా, అయ్యో నూకేసుకోకుండ్రి, అరే ఏడ వంచుతున్నారో చెప్పరాదుండ్రి మేం కూడా పోతాం అని సంచులు పట్టుకోకుండ్రి. ఎందుకంటే పుక్కడికే పప్పు వంచుతున్నది మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలా చెయ్యి గుర్తోళ్ళు. మోడీ సార్ ఏలువాడిలా కందిపప్పు ధరలు కర్రుగాల్చి వాత పెడుతున్నాయని ఎరక వేస్తందుకు గీ ఉపాయం చేసిండ్రు. పార్టీలా కందిపప్పు రాజకీయాలు ఎట్లా నన్నుండనీ గాని మాకైతే ఇంత పప్పు దొరికిందని మురుస్తున్నారట పబ్లిక్. కానీ ఇట్లనే ఉల్లిగడ్డ ఏడ్పించినప్పుడు ఉల్లిగడ్డ, కూరగాయల ధరలు ఏడ్పించినప్పుడు కూరగాయలు, నూనె రేట్లు పెరిగినప్పుడు నూనెలు వంచితే బాగుంటుంది సార్లు. బుక్క బుక్కకు మీ పేరు చెప్పుకునేది ఇంటమంటున్నారు గరీబోళ్ళు.